శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నిన్నటి రోజు ఒక సంచలనమైన వార్త దిగ్విజయ్ సింగ్ గారు క్రియేట్ చేసి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో ఒక సంచలనాన్ని సృష్టించి దానికి ఆయన ఏ విధంగా ఆనందిస్తున్నాడో నాకే తెలియదు, కానీ ఏ విధంగా కూడా ఒక బ్యాలెన్స్ ఉన్న మనిషి అందులో అంత పెద్ద స్థాయికి ఎదిగి రెండు పర్యాయం ముఖ్యమంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉండి బాధ్యత రహితంగా మాట్లాడడం మాత్రం చాలా ఖండించదగ్గ విషయం. అది దట్టు ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ పైన ఒక ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం, పోలీస్ శాఖను బ్లేమ్ చేయడం, తద్వారా అన్సర్టనిటీ అంతా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం, ఇది ఆయనకు న్యాయంగా అయితే తగదు. తెలంగాణ పోలీస్ వాళ్ళు ఐఎస్ఐఎస్ వాళ్ళ యొక్క ఒక బోగస్ సైట్ క్రియేట్ చేసి దాని ద్వారా ముస్లిం యువకులను రాడికలైజ్ చేయడము, మోటివేట్ చేసి ఐఎస్ఐఎస్లో జాయిన్ కావడం ప్రోత్సహిస్తూ మననే మాట ఏదైతే ఆయన మాట్లాడాడో దాన్ని అబ్సల్యూట్గా కండెమ్ చేస్తాము. అది నార్మల్గా ఉన్న మనిషి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా దాన్ని క్లారిఫై చేసుకొని తెలుసుకునే ప్రయత్నం చేసి బుద్ధిమంతుడైతే మీ రాష్ట్రంలోకి పొరపాట్లు జరుగుతున్నాయని సలహా చెప్పాలి, ఎందుకంటే ఇది ఒక నేషనల్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఉంచుట. అట్లా కాకుండా పిల్లలు మాట్లాడినట్టు ట్విట్ చేయడము ఆ లెక్కలో చూస్తే అది ఒక ఆశ్చర్యమైన పని ఏం కాదు, ఎందుకంటే దిగ్విజయ్ సింగ్ తరచుగా చేస్తుంటాడు ఇట్లా. ఒకసారి ఈసారి సెన్సిటివ్ సబ్జెక్ట్ తీసుకున్నాడు, లేకుంటే పొలిటికల్ కాంట్రవర్సీస్ క్రియేట్ చేసే చరిత్ర దిగ్విజయ్ సింగ్కి చాలా గొప్పగా ఉన్నది. ప్రతిసారి పార్లమెంట్లో కానీ బయట కానీ వేరియస్ అదర్ పొలిటికల్ పార్టీస్ని అఫెండ్ చేసే విధంగా అన్రియలిస్టిక్ వేలో ఆయన మాట్లాడము, ఎన్నెన్నో సార్లు కాంట్రవర్సీస్ క్రియేట్ కావడం మనం అందరం చూస్తూనే ఉన్నాము. కానీ ఈ ఇష్యూ స్పెసిఫిక్గా అందులో ఇంకొక ప్రశ్న ఏం అడుగుతున్నాడు, కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీసు వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడా ఈ రకంగా అని, ఎంత తెలివితక్క మాట అంటే అది. కేసీఆర్ గారి సెక్యులర్ క్రెడెన్షియల్స్ అనేది చాలా బలమైన క్రెడెన్షియల్స్ ఉన్నాయి ఈ దేశంలో, మైనారిటీస్తో ఏ రకంగా వ్యవహారం చేస్తున్నది అనేది ప్రపంచంకు తెలుసు. ఆయన సెక్యులర్ మైండెడ్ పర్సన్ అనే విషయం ప్రపంచానికి తెలుసు, దేశానికి తెలుసు. అటువంటి ఆయన పైన ఆరోపణ చేయడము, రోజుకో మాట మాట్లాడే సంస్కృతి దిగ్విజయ్ సింగ్ది. ఇటువంటి సెన్సిటివ్ మాటలు క్రియేట్ చేయడం ద్వారా ఇవాళ తెలంగాణ పోలీస్ శాఖకు ఒక మంచి పేరు ఉన్నది. చాలా గట్టి పోలీసు వాళ్ళు మంచిగా మంచి పని చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ చేస్తున్నారని యావత్ దేశంలో పేరున్నది. ఎవరో లేకపోతున్నాడేమో మరి, మరి అటువంటిది లేకపోతే ట్రైన్ అటాక్ చేసిన బాంబ్ బ్లాస్ట్ చేసిన ఇన్సిడెంట్లో కల్ప్రిట్స్ ఎవరనే విషయాన్ని తెలంగాణ పోలీస్ తెలియజేయడం వల్లనే వాళ్ళు యాక్షన్ తీసుకోగలిగినారు అనే మాట అంటున్నారు. ఆయన రెండుసార్లు చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, మరి ఎట్టునుండో నాకే తెలియదు, కానీ పరస్పర సహకారం పోలీస్ శాఖల్లో డిఫరెంట్ శాఖల్లో దేశంలో అన్ని రాష్ట్రాలకు ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన పొరపాట్లు చేసిన వాళ్ళు పక్క రాష్ట్రానికి వస్తుంటారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు న్యాయంగా ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంట్రీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల సంబంధిత రాష్ట్రానికి ఇక్కడ పోలీస్ శాఖ కానీ లేదా ప్రభుత్వంలో జీఏడీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు పాస్ చేయడం అనేది తమ ధర్మంగా భావించి చేస్తారు. అంతేగాని ఈ రకంగా మాట్లాడడము మరి ఆయనకు చాలా తెలిసి ఉండాలి, ఎందుకంటే మధ్యప్రదేశ్ లాంటి అప్పటికి డివైడ్ కానీ మధ్యప్రదేశ్కు రెండు పర్యాలు చీఫ్ మినిస్టర్ ఉండేది.
ఆ రెండు పర్యాయాలు ఏం చేసిండో గాని మళ్ళా కాంగ్రెస్ పార్టీ దుకాణం పూర్తిగా బంద్ అయిపోయిందన్న మధ్యప్రదేశ్ కనబడకుండా అయిపోయింది ఏడు ఆయన ఇన్ఛార్జ్ కూడా ఏడు ముఖ్యమంత్రి ఉన్నా ఏడు ఇన్ఛార్జ్ ఉన్నా అది అంతే గోవిందనే ఈ రకంగా ఉండి ఆ దిగ్విజయ్ సింగ్ గారి దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే అవి నేను బయట పెట్టమనండి అప్పుడు దానిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవాలో ఎవరి పొరపాటు ఏందనేది ఖచ్చితంగా మా ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా రియాక్ట్ అవుతుంది ఇప్పుడు మట్టుకు ఆయన చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో అబౌవ్ ది పార్టీ లైన్స్ ఆల్ పొలిటికల్ షుడ్ రియాక్ట్ ఆల్ పొలిటికల్ పార్టీ షుడ్ రియాక్ట్ ఎందుకంటే ఇది ఒక మంచి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తూ ఈ దేశంలో ఎటువంటి మతాల కలవాలు లేని సమయంలో ఈ రకమైన బీజాలు వేయడం అనేది చాలా డేంజరస్ వ్యవహారం ఇది ఒక రెస్పాన్సిబిలిటీతో వ్యవహారం చేయాలంత మంచి ఈ రకంగా చేయడం ద్వారా ఆయన పరుగుబడగొట్టుకుంటున్నాడు నాకు ఒకటి అర్థమవుతలేదు ఈయన వలన కాంగ్రెస్ పార్టీకి ఏం లాభం ఉన్నదో నాకైతే తెలియదు కానీ ఈయన వల్ల చాలా రాష్ట్రాల్లో నష్టం జరుగుతూ ఉంది చాలా కష్టపోతూ ఉన్నారు ఈయన ఎక్కడ ఇన్ఛార్జ్ పెడితే అక్కడ గోవిందని మొన్న పోయి గోవాలో గోవింద చేసి వచ్చాడు ఇప్పుడు కర్ణాటకలో తెలివిగా తీసేసారు కానీ మరి ఈ రాష్ట్రాలు ఎప్పటిదాకా పెట్టుకుంటారు అది వాళ్ళు ఇష్టం వాళ్ళు ఇంటర్నల్ అఫేర్ కానీ బట్ ఎనీవే ఈ ఇష్యూలో మటుకు ఆయన ఖచ్చితంగా అపాలజీ